Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ చంద్రబాబు, అక్కడ షిండే, మిగతాదంతా సేమ్ టు సేమ్. రాజకీయాల్లో అనుకున్నది సాధించాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిదేమో జనాభిమానం పొంది అనుకున్నది సాధించడం. ఇక రెండోదేమో పవర్ సెంటర్ పక్కనే ఉంటూ అదను చూసి దెబ్బకొట్టి కుర్చీని లాగేసుకోవడం. నిజానికి రెండో కష్టమే, కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ తెలిస్తే రెండో పద్ధతిలో టార్గెట్ తేలిగ్గా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మహారాష్ట్రలో మంత్రి తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఎంచుకున్న మార్గం రెండోది కావడమే. ముఖ్యమంత్రి శివసేన అధినేతకు పక్కనే నమ్మకంగా ఉంటూ అదను చూసి దెబ్బకొట్టారు. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 40 మందిని లాగేసుకున్నారు. అలాగే 18 మంది ఎంపీల్లో 14 మందిని లాగేసుకున్నారని సమాచారం. వీళ్ళకి ఏక్నాథ్ అంటే పడి చచ్చిపోయేంత అభిమానం ఏమీ లేదు. కాకపోతే థాక్రే అంటే బాగా అసంతృప్తి కారణంగానే షిండేతో చేతులు కలిపారు. వీళ్ల వెనుక ఎలాగో బీజేపీ హస్తం ఉందనే ప్రచారానికి కొదువలేదు. ఇక్కడే అప్పుడెప్పుడో అంటే 1995లో ఏపీలో జరిగిన వెన్నుపోటు రాజకీయం గుర్తుకొస్తోంది. 1994 ఎన్నికలలో టీడీపీని అఖండ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్. సీఎం అయిన కొద్ది నెలలకే చంద్రబాబు వెన్నుపోటు పొడి చేసి పార్టీని ముఖ్యమంత్రి కుర్చీని లాగేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలను ఎలా లాగేసుకున్నారు, ఇప్పుడు షిండే కూడా మంత్రులు ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. అప్పుడు కూడా దాదాపు వారం రోజుల పాటు హైదరాబాద్లోనే ఉన్న ఒక హోటల్లో క్యాంప్ నడిచింది. అప్పుడు ప్రభుత్వం మొత్తం టీడీపీదే అయితే ఇప్పటి ప్రభుత్వం 3 పార్టీల సంకీర్ణం. ఇదొకటి తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అని అనుకోవచ్చు. షిండే ఎన్నికలకు వెళితే ఎవరూ ఓట్లు వేయకపోవచ్చు. వేరే పార్టీ పెట్టుకుని జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకుని గెలవడం అనవసరమని అనుకున్నారేమో. అందుకనే ఏకంగా పార్టీని చీల్చేసి తమదే అసలైన శివసేనగా క్లైమ్ చేసుకున్నారు. దీనికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. ఇక్కడే బీజేపీ తెలివిగా ఎత్తులేసింది. షిండేనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. మంత్రివర్గంలో కూడా పూర్తిగా షిండే వర్గం ఎమ్మెల్యేలే ఉంటారు. బీజేపీ బయట నుండి మద్దతు మాత్రమే అందిస్తోంది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి కుర్చీలో కూర్చోవడంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లే ఇప్పుడు బీజేపీ అండతో షిండే సీఎం కుర్చీలో కూర్చున్నారు.